నేను చిన్న ప్రేయర్ చేసి వెళ్తాను. అలాగే నేను పాస్టర్ గారు మళ్ళా మీరు ఎప్పుడైనా మధ్యలో ఒకసారి రాగలుగుతారండి? వస్తాను వస్తాను. అంటే లైన్ క్లోజ్ చేస్తాం కదా మనం. చిన్న మెసేజ్ అంటే మీకు అవకాశం ఉంటే మధ్యలో ఒక్కసారి వచ్చి మళ్ళీ వెళ్ళిపోండి. ఒక చిన్న పని ఉంది మీతో. తప్పకుండా. పరిశుద్ధరా, నీకు వందనాలు కృతజ్ఞతలు తండ్రి. మరి ఈ రోజు మాకు ఇచ్చిన సంతోషకరమైన సమయం బట్టి స్తోత్రాలు. ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ, మా పనులు ఏమైనప్పటికీ ఇది ఆగకుండా సాగేలా సహాయం చేస్తున్నాం నాయన. బిడ్డలు బలపరచండి. జోయల్ కోసం మరొకసారి ప్రార్థిస్తున్నాం, అభిషేకించు, దీవించు నాయన. ప్రజల కోసం ప్రార్థిస్తున్నాం, మా కోసం ఈ రోజు సాయంత్రం 4 నుండి మా కోసం ప్రయాసపడుతున్నాయి. అయితే నీ కోసమే తను ప్రయాసపడుతుంది. దీవెన ఆశీర్వాదం దయచే తండ్రి. రాజేష్ గారిని కూడా దీవించు, ఆశ్రయించు, ప్రభా కృపలో భద్రపరచు. మరి మేరీ గారి పాటను మ్యూజిక్ డైరెక్టర్ గారు యాక్సెప్ట్ చేశారు, అందులో పాటు స్తుతిస్తున్నాను. మరి చిన్న మార్పులు చేసి అది సమర్పించిన ద్వారా పాట పూర్తి చేయడానికి సహాయం చేయి. మరి అమృతరాజు గారి పాట రికార్డ్ అవ్వాలి, డాక్టర్ గారి పాట రికార్డ్ అవ్వాలి, నాగయ్య గారి పాట వీడియో చేయాలి, మరి జోయల్ పాట రికార్డ్ అవ్వాలి. వీటన్నిటి విషయంలో సహాయం చేసి నడిపిస్తుంది. నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓకే, నేను ఏమనుకుంటా అంటే అండి, జోయల్ కి అమృతరాజ్ గారికి రుణం మంజూరు చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళ పాటలకి. అంటే నేను డబ్బులు కట్టేసి చేయించేస్తాను. అంతే, 50 రూపాయలు 100 ఉంటే 100 ఫోన్ పే చేస్తుంటారు. 5000 అయ్యేంత వరకు అంటే ఒక డిప్పీలు వేసినట్టు అనమాట. ఒక ఫోన్ పే అనే డిప్పీలో 10 రూపాయలు 5 రూపాయలు వేసేస్తా ఉంటారు. 5000 అయిపోతుంది అది. అవును, బాగుందండి, చాలా బాగుంది. కాబట్టి ఆ విషయం కూడా ప్రే చేయండి, ఎంకరేజ్ చేయండి. అలా కాదు, మీ ప్రోత్సాహం పులిమేరలు దాటిపోతుంది. దేవుడు ఇచ్చిన బాధ్యత కాబట్టి. అమృతరాజు గారు చెప్తున్నారేంటి, మైకాన్ చేసుకోండి. హాయ్, ఇప్పుడు నేను మిమ్మల్ని 2 వాయిదాలు అడిగాను. అలాగే సార్, అంటే మీరు 5 వాయిదాలు మంజూరు చేశారు కాబట్టి ఇంకా ఇంకా నాకు కొంచెం తేలిక అవుద్దు కదా. అయితే మీరు అన్న గడువులోనే ఇచ్చేటువంటి మనస్తత్వం అది, 6 ఊరైనా 100 ఆరైనా అది మీకు కూడా తెలుసు. అలాగే సార్, తప్పకుండా. కాబట్టి ఈ రోజు ఏం చేస్తారంటే, జోసఫ్ గారు వచ్చారు. జోసఫ్ అదే సార్ సంతోష్, ఇవాళ జోసఫ్ గారు వందనాలు. అయ్యా వందనాలు అన్న, వందనాలు. అయ్యా జోసఫ్ తమ్మంట గారు ప్రైజ్ సార్, కాకినాడ. యాక్చువల్గా ఈవేళ మీతో చెప్పలేదు ఎవరు రిసెర్చ్ పర్సన్ అని. అవునవును, యాక్చువల్గా రిసెర్చ్ పర్సన్ మీరు ఈవేళ. ఇప్పుడు మీరు మీరే. ఓకే ఓకే, కాలేం ఇజ్రాయల్ గారు రిసర్చ్ పర్సన్ ఇవాళ. అయితే ఆయన గురించిన విషయాలు జోసఫ్ తమ్మండ్ర గారు చెప్తారు. ఓకే ఓకే, అది మా ప్లాన్. అందుకే నేను అన్నాను మధ్యలో అన్నా కొంచెం అన్నా ఒకసారి రండి ఫాస్ట్ గారు అండి. ఓకే, అయితే జస్ట్ కిందకి వెళ్ళి చిన్న వాకింగ్ చెప్పి వచ్చేస్తాను. ఓకే సార్, పర్లేదండి, మీరు వెళ్ళండి, మీరు ఎప్పుడు మీకు వచ్చే మాట్లాడుకుంటా. జోసఫ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చిన్న ఫ్యామిలీ ప్రేయర్ కి వచ్చాను, చూసుకుని వచ్చేస్తానండి వెంటనే. ఓకే సార్ సార్, వచ్చాను. రైట్ సార్ రైట్ సార్, నేను ప్రొసీడ్ అవుతాను, పర్లేదనా? ఎస్ సార్ ఎస్ సార్, ఆల్రైట్ అన్న, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి అందరికి. దేవుని నామంలో మీ అందరికి శుభం కలుగుగాక. ఈ రోజు మన మధ్యలోకి వచ్చిన పాస్టర్ గారు, ఈయన పేరు రెవరెండ్ జోసఫ్ తొమ్మండ్ర గారు. వీరు తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో పాస్టర్ గారుగా సేవ పరిచర్యలో ఉన్నారు. అలాగే వారి స్వగ్రామం అయిన ఉప్పాడు దగ్గర ఉన్న అమీనాబాద్లో కూడా ఆయనకు ఒక పరిచర్య ఉంది. అలాగనే కాకినాడలో ఇంచుమించుగా ఒక పెద్ద పెద్ద చర్చలు అన్నింటిలో కూడా ఆయన పనిచేశారు. బ్యాప్టిస్ట్ సంఘంలో చాలా విస్తృతంగా పనిచేశారు. గొప్ప అనుభవం ఉన్న దైవజనుడు. నాకు వ్యక్తిగతంగా ఎలాగంటే, మా ఊరు వ్యక్తి, నేను ఆయన ఒకే ఊర్లో ఒకే హై స్కూల్లో చదువుకున్న వాళ్ళం. అంటే నాకంటే కొంచెం చిన్న ఆయన కానీ నేను ఈయనకి సీనియర్ని.
ఈయన నాకు జూనియర్. అయితే తర్వాత కాలంలో జోసఫ్ గారు బైబిల్ ట్రైనింగ్ కి వెళ్ళడం ద్వారా ఆయన దైవజనుడు అయిపోయాడు. ఇప్పుడు ఆయన చేతుల కిందకి మేము వెళ్తున్నాం. ఆయన దీవిస్తాడు మమ్మల్ని, దీవెన పొందుతాం. బికాస్ ఆఫ్ ద అభిషేకం వల్ల, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వ్యక్తిగా లేక దేవుని పరిచర్యలో ఉన్న వ్యక్తిగా వారి యొక్క దీవెనలో మాకు ఎప్పుడు కావాలి ఆ రకంగా ఇప్పుడు ఆయన నాకు అన్న అన్న అయ్యాడు. అది వయసు నుంచే తమ్ముడే గాని ఇప్పుడు అన్న అయ్యాడు. అయితే ఈ జోసఫ్ తమ్మంటర్ గారు ఏసీటీసీ కాలేజ్ లో చదువుకున్నారు. మన షాలెం ఇజ్రాయెల్ గారికి ఈయన జూనియర్. నిన్నటి దినాన మన ప్రోగ్రామ్ ని ఫేస్బుక్ లో బ్రదర్ చూశారు. చూస్తూనే నాకు ఫోన్ చేశారు. వెంటనే మన ప్రోగ్రామ్ ఎలా అయ్యింది, ఇమ్మీడియట్ గా ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి, అన్న ఇప్పటి వరకు మిమ్మల్ని ఫేస్బుక్ లైవ్ లో చూశాను, షాలెం అన్నని చూశాను, చాలా సంతోషమైంది. షాలెం అన్న గొప్ప కవి కదా, మరి ఆయన గురించి మీరు చెప్పించకపోతే ఎలాగా అని అడిగాడు. అడిగితే చిన్ని మంచి మాట చెప్పు, ఈయన్ని మేము చిన్నిబాబు అంటాం, చిన్ని మంచి మాట చెప్పు, నువ్వు రేపు మాకు రీసెర్చ్ పర్సన్ గా రా. వచ్చి షాలెం ఇజ్రాయెల్ గారు వారి గురించిన వివరాలు మాతో పంచుకో, ఎందుకంటే వారి గురించి మేము వినడానికి ఆయన చెప్పమంటే చెప్పరు, మీలాంటి వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు చెప్తే బాగుంటుంది అని చెప్పి నేను అన్నాను. అనగానే తప్పకుండా అన్న, నాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు మీరు, తప్పకుండా వస్తానని చెప్పి ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ సమయం నేను చిన్నబాబు గారికి ఇస్తున్నాను. చిన్నబాబు పాస్ గారు అంటే జోసఫ్ గారు షాలెం ఇజ్రాయెల్ గారి గురించి, వారితో ఉన్న పరిచయం గురించి, లేకపోతే ఆయన యొక్క రచనా వ్యాసం గురించి మనకు తెలియపరుస్తారు. ఈ సమయం ఓవర్ టు జోసఫ్ పాస్ గారు. అంకుల్ లైవ్ స్టార్ట్ చేయలేదు అంకుల్. లైవ్ స్టార్ట్ చేయమ్మా. అమ్మా ఫేస్బుక్ లైవ్ స్టార్ట్ చేయాలరా? లైవ్ అంకులే చేయాలండి. ఓకేనమ్మా, ఓకేరా. ఓకే సార్, నేను చేస్తాను. అమ్మా పోస్ట్ చేయమ్మా. పోస్ట్ నా దగ్గర ఉంది కదా. లేదండి, నా దగ్గర ఉంది. హోస్ట్ చెప్తామా? ఓకే, ఒక నిమిషం అమ్మా. ఓకే, మేక్ హోస్ట్. ఓకే అమ్మ, అడ్మిట్ చేస్తాడు? చేస్తున్నాను. ఓకే, అందాక సార్ లైవ్ అంటే జోసెఫ్ గారు మాట్లాడక ముందు, లైవ్ వెళ్ళక ముందు ఇంకేదైనా మాట్లాడుతున్నాను సార్, అంటే మన వాళ్ళతో. ఓకేనండి. ఎంతమంది వచ్చారు? 1, 2, 3, 4, 5, 6, 7, 8 మెంబర్స్ ఉన్నారు. అంతే మన లెక్క ప్రకారంగా, షాలెం ఇజ్రాయెల్ గారు చెప్పిన ప్రకారంగా 10 మంది లేకపోతే ప్రోగ్రామ్ ఆపేయాలి. అందులోనూ ఇంకోటి ఏంటంటే 8 గంటల తర్వాత వచ్చిన వాళ్ళు అంటే ఇంకా లేట్ వచ్చినట్టే లెక్క. 7:30 ప్రోగ్రామ్ అంది, 8 గంటలకి మార్పు జరిగింది. మరి 8 గంటల తర్వాత కూడా మళ్ళీ ఆలస్యంగా వస్తే అది తప్పిదమే. మరి ఒకసారి మీరు మీ పర్సనల్ నెంబర్ నుంచి వాళ్ళందరికీ అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు ఒకసారి ఫోన్ చేసి ఈ విషయంలో వారిని కొంచెం హెచ్చరించండి, ఆలస్యంగా వచ్చే వాళ్ళని. అంటే వ్యక్తిగతంగా చెప్పడం వల్ల బాగుంటుంది, ఇలాగా గ్రూప్ లో చెప్పేస్తే కొంచెం నొచ్చుకుంటారు కదా. అక్క లేకపోతే అన్న, తమ్ముడు, చెల్లి, మీరు కొంచెం టైంకి రండి, మీ వల్లే ఆలస్యం అవుతుంది అని కొంచెం పర్సనల్ గా మాట్లాడితే వాళ్ళు కూడా కొంచెం స్పందించడానికి అవకాశం ఉంటుంది. అండి మంచిది. ఇంకా రైట్, సువర్ణ సమయ గారు వచ్చారు, అఖిల్ రాలేదు. అమ్మా వందనాలమ్మా, ప్రైజ్ లాడండి. ప్రార్థిత వచ్చింది. నిన్నటి ప్రోగ్రామ్ లో మనం గొంగళ్ళ సునీల్ గారు, గొంగళ్ళ సునీల్ గారితో మనం ఇంటరాక్ట్ అయ్యాము. ఆయన పాటలు విన్నాము, జానపదాలు. అంటే భాష కొంచెం గ్రాంధికంగా అయితే ఉండదు, ఏమండి, చాలా గ్రామీణ భాషలాగా ఉంటుంది. చదువు లేని వారి భాషలా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే చదువు లేని వారు లేకపోతే చదువు రాని వారి భాషలా ఉంటుంది, కానీ అది చాలా పవర్ఫుల్. అది చదువు లేని ప్రజల్లోకి దూసుకుపోద్ది,
ఒకవేళ మీరు గ్రాంధికంలో రాసిన మాటలు ఉంటే అవి ఒక లేయర్ వరకే వెళ్తాయి, కానీ ఆ కిందకి వెళ్ళాలంటే ఆ పదాలు పరికరం. ఏ పదాలు పనికి వస్తాయి? నిన్న గొంగళ సునీల్ గారు పాడిన లాంటి పదాలు మాత్రమే ప్రజల్లోకి దూసుకుపోతాయి, అంటే బాటమ్ ఆఫ్ ది లైన్కి వెళ్ళిపోతాయి అన్నమాట. మనం రాసే పాటల్లో కనీసం ఒకటి రెండు పాటలు అటువంటి పాటలు రాయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. దీనికి మీకు ఆధారంగా ఏదైనా ఒక జానపద గీతాన్ని ఎత్తుకోండి, ఆ రాగాన్ని ఎత్తుకోండి, ఆ రాగంలోనే ఈ పాటను రాయండి. ఆ తర్వాత జానపదం ట్యూన్ చేయించవచ్చు. మళ్ళా మీరు పాట రాయడం మాత్రం జానపదం స్టైల్లోనే ఒక బాణీని తీసుకుని ఆ బాణీకి మీరు పాట రాయండి, తర్వాత మళ్ళీ దాన్ని జానపదం ట్యూన్ చేయిద్దాం, అప్పుడు కొత్త పాట పుడుతుంది. అందరూ రాయగలరు, అసమర్థమైన విషయం ఏం కాదు ఇది. ఎందుకంటే చాలా చిన్న పదాలు, చాలా గ్రామ్యమైన పదాలు కదండి. ఒకవేళ ఇప్పుడు ఈ పదానికి అర్థం ఏంటి అని తెలుసుకోవాల్సినంత పదాలు అయితే అక్కర్లేదు, సులువైన పదాలు కాబట్టి చాలా ఈజీగా రాసేయచ్చు. ప్రయత్నించాలి మీరు అంతే, అంత మించి ఇంకేం లేదు. ప్రయత్నించండి, తప్పనిసరిగా రాయగలుగుతారు. ఎందుకంటే మనం రాసే పాటల్లో ఖచ్చితంగా జానపద గీతాలు ఒక నాలుగైదు పాటలన్నా రాసి ఉండాలి మన దగ్గర నుంచి, మనం రాయాలి. ప్రతి రైటర్ కూడా ఇది పెట్టుకోండి, ఒక ఐదు పాటలు మేము జానపద గీతాలు రాసుకోవాలి అని పెట్టుకోండి. అలాగే చిన్నపిల్లల కొరకు పాటలు కనీసం ఒక పది పాటలన్నా రాయండి. చిన్నపిల్ల పాటలు అంటే పెద్దది ఏముండదు, పాట చిన్న పల్లె ఉంటుంది, నాలుగు లైన్లు ఉంటాయి అంతే. నేను వెళ్ళే దారిలోన అటు ఇటు చూడకుండా, నేను వెళ్ళే దారిలోన యేసునే చూతును, అయిపోయింది పాట. నేను వెళ్ళే దారిలో అటు ఇటు చూడనంట, యేసునే చూస్తానంట, అయిపోయింది పాట, ఇంకేం లేదు. నేను వెళ్ళే దారిలోన అటు ఇటు చూడకుండా, నేను వెళ్ళే దారిలోన యేసునే చూతును, సంతోషంతో పోదును, ఉత్సాహంతో పోదును, ఉల్లాసంగా పోదును, వడి వడి నడిచి యేసునే చేరేదన్. అంతే, అన్ని లాల పాట ఎంత వస్తుందండి? చాలా చిన్న చిన్న మాటలతో, అంటే పిల్లలకి నోటికి తిరిగే మాటల్లో రాసి అటువంటివి నాలుగు ఐదు లైన్లు రాసుకుంటే చిన్నపిల్లల పాట అయిపోతుంది. సో ప్రతి వాళ్ళు కనీసం పది పాటలన్నా రాయండి. చిన్నపిల్లల పాటలు పది రాయండి, జానపద గీతాలు మినిమం ఐదు రాయండి, మ్యాక్సిమం ఎన్నైనా రాయొచ్చు. అలాగే పశ్చాత్తాపం పాటలు రాయండి, పశ్చాత్తాపం పాటలు. అలాగే సువార్త పాట రాయండి. ఇక స్తుతి గీతాలు అయితే అస్తమానం రాస్తూనే ఉంటాం కాబట్టి అది అందరూ ఫస్ట్, మీరు అందరూ రాసి అన్ని కూడా స్తుతి గీతాలే, స్తుతి గీతాలు అందరూ రాస్తూ ఉంటాం. ఈ హెడ్డింగ్స్తో కూడా మీరు కొన్ని పాటలు రాయడానికి ప్లాన్ చేసుకుంటే మన వర్క్షాపు పర్ఫెక్ట్ వర్క్షాప్ అయిపోయినట్టు అవుతుంది. ఏమండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన ఫేస్బుక్ లైవ్ కూడా స్టార్ట్ అయింది, రికార్డింగ్ స్టార్ట్ అయింది. మాస్ గారు ప్రోగ్రామ్కి వెళ్ళారు, వారు ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారు. ఈ లోపల మన మధ్యలో ఉన్న రెవరెండ్ జోసెఫ్ గారు, తొమ్మంటరావు జోసెఫ్ గారు, వారు ఏసీటీసీ కాలేజీలో మన షాలెం ఇజ్రాయెల్ గారికి జూనియర్గా అక్కడ చదువుకున్నారు. షాలెం ఇజ్రాయెల్ గారి గురించిన వివరాలు, అనేకమైన విషయాలు ఆయన తెలుసు, వారి మాటల్లో మనం వింటే బాగుంటుంది. ఎందుకంటే మన రిసోర్స్ పర్సన్ ఈరోజు షాలెం ఇజ్రాయెల్ గారే. సో ఆయనకి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆయన గురించి చెప్పడానికే ఆయన క్లాస్మేట్, కాలేజ్ మేట్ వచ్చారు. ఈ సమయాన్ని జోసెఫ్ గారికి ఇస్తున్నా. సహోదరి సహోదరులారు, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఫేస్బుక్ లైవ్ ని వీక్షిస్తున్నటువంటి వారికి, జూమ్ లో యాడ్ అయినటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ జూమ్ మీటింగ్ కి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మా ప్రియమైన అన్నయ్య రాజేష్ తాత్పుడి గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకోసమంటే వారి దగ్గర నుండి చాలా విషయాలు మేము నేర్చుకుంటుంటాం. ఇప్పటికీ ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఏదో ఒక క్రొత్త విషయాన్ని వారు చెప్పినప్పుడు దాన్ని విని మేము గ్రహించడం జరుగుతుంటుంది.
సో చిన్నప్పటి నుండి మాకున్న అలవాటు కూడా ఏంటంటే ఇలాంటి ఆత్మీయుల దగ్గర నుండి కొన్ని విషయాలు మేము నేర్చుకోవాలి అనే ఉద్దేశంతోనే చాలా సంగతులను మేము నేర్చుకుంటూ ఉంటుంటాం. వాస్తవానికి ఈరోజు శాలే మిజ్రాయిల్ అన్న కోసం కొన్ని విషయాలు చెప్పాలని అన్న రాజేష్ తాత్పూడి గారు చెప్పడం జరిగింది. నా దృక్పథంలో ఇద్దరు కోసం చూస్తాను, రాజేష్ తాత్పూడి గారి కోసం, అదేవిధంగా శాలే మిజ్రాయిల్ అన్న కోసం కూడా నేను కొన్ని విషయాలు చెప్పాలని ఇష్టపడుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఈ మాటలు వినాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మేము ఇంతాక అన్న రాజేష్ అన్నగారు చెప్పినట్లుగా మాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో ఉన్నటువంటి ఉప్పాడ దగ్గరలో అమీనాబాద్ అనే విలేజ్, ఉప్పాడ అమీనాబాద్ రెండు కలిసే ఉంటాయి. రాజేష్ అన్నగారు ఉప్పాడలో ఉండేవారు, మేము అమీనాబాద్లో ఉండేవాళ్ళం. చిన్నప్పటి నుండి కూడా చర్చికి వెళ్ళి కలిసేవాళ్ళం. అయితే రాజేష్ అన్నగారి దగ్గర చాలా తలాంతులు ఉన్నాయి. ఇటు వాయిద్యాలు వాయించి మ్యూజిక్ కంపోజ్ చేయడం కానీ, పాటలు వ్రాయడం, సండర్ స్కూల్ మినిస్ట్రీ చేశారు, చిల్డ్రన్ మినిస్ట్రీ చేశారు ఉప్పాడలో, చర్చ్ యూత్ని లీడ్ చేశారు. వారు మంచి రచయిత, చాలా చక్కని పాటలు రాయడం, స్కిట్స్ రాయడం, మా అందరితో చేయించడం అనేది జరుగుతుండే. అంటే సంఘ పరిచర్యకు ఎలాంటి తలాంతులు అవసరమో అవన్నీ కూడా రాజేష్ అన్న గారి దగ్గర ఉండేవి. వారు స్వతహాగా అంటే ఎక్కడో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకున్నటువంటివి కాదు, కానీ సంఘంలో సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వారు ప్లే చేస్తున్నటువంటి వాయిద్యాలను చూసి వారు ప్లే చేయడం, పాటలు రాయడం, ఆడడం, పాడించడం జరుగుతున్నది. సో కాబట్టి రాజేష్ తాత్పూడి గారు కూడా మల్టీ టాలెంటెడ్. ఇటు సంఘానికి లేదా క్రైస్తవ లోకానికి ఎన్ని రీతులుగా మనం ఉపయోగపడాలో అన్ని రీతులుగా వారు ఉపయోగపడుతూ ఉండేవారు. మేము అన్న ఇందాక చెప్పినట్లుగా మేము వారి కంటే జూనియర్స్ కనుక ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని నేను. వాస్తవానికి అయితే మా కుటుంబంలో ఎవరు కూడా సేవ చేసిన వాళ్ళు లేరు. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా వ్యవసాయ కూలీలే. వాళ్ళకి కూడా దైవికమైనటువంటి ఆలోచనలు ఎక్కువ లేవు. సంఘంలో కూడా వాళ్ళు మంచి ప్రార్థనా పనులు అయితే మాత్రం కాదు వాళ్ళు, అంత అనుభవాలు కూడా వాళ్ళకి లేవు. అయితే నేను ఈ యూత్తో ఆడుకునే సందర్భంలో, రాజేష్ అన్న గారితో కలిసి ఉన్న సందర్భాల్లో కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉండేవాడిని. తర్వాత నా జీవితాన్ని ప్రభుకి సమర్పించుకుని నేను ఆంధ్ర క్రిస్టియన్ థియోలజికల్ కాలేజ్కి ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. కాలేజ్కి వెళ్ళే ముందు వరకు కూడా చర్చిలో అనేక రీతిలుగా వాడబడ్డం, ఉపయోగపడ్డం. ఆ సందర్భంలో కూడా రాజేష్ అన్న గారి ద్వారా చాలా విషయాలు మేము నేర్చుకున్నాం. రాజేష్ అన్న గారు మౌతార్గన్ వాయిస్తారు, చాలా చక్కగా వాయిస్తారు. ఫ్లూట్ వాయిస్తారు, చాలా చక్కగా వాయిస్తారు. సో వారి దగ్గర పాటలు రాసేటటువంటి తలాంత ఉంది. ఆ పాటలు కూడా ఎలా అంటే యతి ప్రాస ఏమాత్రం కూడా తప్పిపోకుండా ఉన్నట్లుగా, ఒక పదానికి ఇంకొక పదాన్ని ఎలాగ అనుసంధానం చేయాలో, ఒక అర్థవంతమైనటువంటి పాటని ఒకవేళ అటు చిన్నపిల్లలకి కానీ అటు యూత్కి కానీ లేదా సంఘ విశ్వాసులందరికీ కానీ, అంటే ఏ వింగికి సరిపడిగా ఆ వింగికి కావలసిన పాటలను కూడా అన్న వ్రాస్తూ ఉండేవారు. అవి మేము ప్రాక్టికల్గా చర్చిలో చూసాము, చర్చిలో విన్నాము. అప్పటికి నేను వినడం వరకే, నేర్చుకునేంత వరకే తప్ప నేను ఏ రోజు కూడా అలాంటి పనులు చేయాలని సాహసించలేదు. నేను అంటే పాటలు రాయాలను లేకపోతే పాడాలను అంతగా నేను సాహసించలేకపోయాను. ఎప్పుడైతే ఆంధ్ర క్రిస్టియన్ థియోలజికల్ కాలేజ్కి వెళ్ళానో అది 95వ సంవత్సరం. 95 నుండి 98 వరకు మేము ఏసీటీసీలో నేను బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ చేయడం జరిగింది. అప్పటికే శాలే మిజ్రాయిల్ అన్నగారు బీడీ చేస్తూ ఉన్నారు, ఫైనల్ ఇయర్లో ఉన్నారు. మేము వెళ్ళిన ఒక్క సంవత్సరంలోనే వారు కోర్సు కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చారు. వారితో నాకు ఒక్క సంవత్సరం మాత్రమే అనుభవము. అయితే మేము
సిబిసిఎన్సి సంఘానికి చెందిన వాళ్ళు కనుక శాలేని ఇజ్రాయెల్ గారు కూడా సిబిసిఎన్సి సంఘం నుండి వారు ట్రైనింగ్ కి వచ్చిన కారణం చేత ఆ సిబిసిఎన్సి ట్రైనింగ్ పాస్టర్స్ అందరూ కూడా ఒక దగ్గర కలుసుకుంటూ ఉండేవాళ్ళు. మేము ఆ కాలేజీకి వెళ్ళేసరికి శాలేని ఇజ్రాయెల్ అన్నగారు చాలా యాక్టివ్ గా కాలేజీలో ఇన్వాల్వ్ అవుతూ ఉండేవారు. అటు జూనియర్స్ తో కానీ తన క్లాస్మేట్స్ తో కానీ ఏదో ప్రొఫెసర్స్ తో కానీ చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాడు. నేను చూసేవాడిని, ప్రతిదీ అబ్జర్వ్ చేసేవాడిని. మేము ఫస్ట్ ఇయర్ లో ఉన్నాం బీటీహెచ్, అన్న ఫైనల్ ఇయర్ లో ఉన్నారు బీడీ. అప్పుడు అన్న కాలేజీలో ప్రొఫెసర్స్ తో ఇన్వాల్వ్ అవ్వడం కానీ తన బ్యాచ్మేట్స్ తో కానీ లేదా జూనియర్స్ తో కానీ ఇన్వాల్వ్ అవ్వడం, కొన్ని కార్యక్రమాలు తలపెట్టడం, ఒక మంచి నాయకుడిగా శాలేని ఇజ్రాయెల్ అన్న గారిని మేము కాలేజీలో చూసాం. శాలేని ఇజ్రాయెల్ అన్న గారు వారు చెప్పేటటువంటి ఆ మాటని ఎవరు కూడా జవదాటేవారు కాదు. ఆ జూనియర్స్ కానీ తన బ్యాచ్మేట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ ప్రొఫెసర్స్ను కూడా ఏదో ఒక కార్యక్రమం తలపెట్టడానికి ఒప్పించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వారు శాలేని ఇజ్రాయెల్ గారు. వాస్తవానికి నాకు పాటలు పాడడం రాదు, రిథమిక్గా పాడడం తెలియదు, స్కేల్లో పాడడం తెలియదు, నా వాయిస్ కూడా అంతగా సహకరించేది కాదు పాటలు పాడడానికి. నేను పెద్ద అంటే పాటలు పాడే విషయంలో ఆసక్తి చూపేవాడిని కాదు, నేను పాటలు రావు కూడా నాకు. అప్పుడు శాలేని ఇజ్రాయెల్ అన్న గారు అది క్రిస్మస్ టైంలో ఒక క్యాసెట్ చేద్దామనే ఉద్దేశంతో కొన్ని పాటలు ఆయన తయారు చేశారు. మా బ్యాచ్మేట్ బీడీ చేసేటటువంటి బ్రదర్ ఆల్ఫ్రెడ్ సుధాకర్ గారు ప్రస్తుతానికి ఎంటీహెచ్ కంప్లీట్ చేసి వారు విశాఖపట్నంలో ఉంటున్నారు, ఇచ్చాపురంలో పరిచయం చేస్తున్నారు. బ్రదర్ ఆల్ఫ్రెడ్ సుధాకర్ గారు గిటార్ ప్లే చేసేవారు, మంచి ఆయన కూడా మంచి టాలెంటెడ్, గిటార్ ప్లే చేసేవారు, పాటలు రాసేవారు, ఒకవేళ ఎవరైనా పాటలు రాసిస్తే ట్యూన్ చేసేవారు, దాన్ని పాడేవారు, ఇతరులకు నేర్పించేవారు రెవరెండ్ ఆల్ఫ్రెడ్ సుధాకర్ గారు. అయితే శాలేని ఇజ్రాయెల్ అన్న గారికి ఆల్ఫ్రెడ్ సుధాకర్ గారు ముందు నుండే తెలుసు కాబట్టి కాలేజీకి వచ్చిన తర్వాత మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే బాగుంటుందనే ఆలోచనతో శాలేని ఇజ్రాయెల్ అన్న గారు కొన్ని పాటలు రాసి ఒక క్యాసెట్ చేద్దామని ఆలోచించినప్పుడు దానికి ఆల్ఫ్రెడ్ సుధాకర్ గారు స్వరకల్పన చేశారు. రచన శాలేని ఇజ్రాయెల్ అన్న గారు చేస్తే, స్వరకల్పన ఆల్ఫ్రెడ్ సుధాకర్ గారు చేస్తే, పాటలు ఎవరో బయట ఉన్నటువంటి గాయకులను పిలిపించి పాటలు పాడించి క్యాసెట్ చేయడం కంటే మన ఏటీటీసీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క తలాంతులను ఉపయోగించి మనము ఈ క్యాసెట్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో అప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇష్టపడ్డారు. ఇక రచనలన్నీ పూర్తయిపోయి పాటలన్నీ ఆల్ఫ్రెడ్ సుధాకర్ గారు కూడా తన రూమ్లో కూర్చుని గిటార్ ప్లే చేస్తూ ట్యూనింగ్ చేస్తూ ఉన్నారు. వారి ప్రయత్నాలని వారు చేస్తున్నారు. ఈలోగా క్వైర్ని పాటలు పాడడానికి గ్రూప్ సింగింగ్ ఎవరు అవకాశం ఉంటుందని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో నాకు పాటలు పాడడం రాకపోయినా సరే నేను చెయ్యి పైకి ఎత్తాను, అన్న నేను కూడా పాడతానని. ఎందుకంటే గుంపులో అలాగే వెళ్ళిపోద్ది కదా, వాళ్ళందరూ పాటలు పాడుతున్నారు, నేను వాళ్ళతో పాటు ఏదో చిన్న రాగం చేస్తే అలా వెళ్ళిపోద్ది కదా అని ఆలోచన చేశాను. నిజంగా ఆ రోజు నాకు పాటలు పాడడం రాకపోయినప్పటికీ శాలేని ఇజ్రాయెల్ అన్న ఏమాత్రం కూడా నన్ను డిస్క్రైబ్ చేయకుండా సరే తమ్ముడు రండి అని చెప్పి గ్రూప్ లో అందరితో పాటు నిలబెట్టి పాటలు పాడించడానికి అంగీకరించారు. లేదు లేదు, వారి దగ్గర నేర్చుకోవడం చాలా పాఠాలండి, చాలా పాఠాలు. సో ఆ విధంగా నేను ఆ క్వైర్లోకి వెళ్ళిన తర్వాత అందరూ వారు గొంతు విప్పి పాటలు పాడడానికి ట్రై చేస్తున్నారు కానీ నాకు మాత్రం వాయిస్ ఏమి రావడం లేదు. వాయిస్ ఏమి రాకపోయినప్పటికీ అందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు, అన్న నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు, బట్ నన్ను పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. అయితే అప్పుడు నా పరిస్థితి కూడా అంత బాగుండేది కాదు, ఏదో తెలియని బాధ నా మనసులో ఉంటూ ఉండేది. నా ఆర్థిక ఇబ్బందులు బట్టి, నా కుటుంబ పరిస్థితులను బట్టి ఏదో ఏసీటీసీకి నేను చదువుకోవడానికి వచ్చాను కానీ నా పరిస్థితులకు గుర్తుకొస్తూ ఉండే కానీ ఎప్పుడు అంత ఆనందదాయకంగా గడిపేవాడిని.
ఎప్పుడైతే అన్న పాటలు పాడడానికి వచ్చినప్పుడు స్క్రిప్ట్ ఇచ్చారు అందరికి. ముందు పాటలు నేర్చుకోవాలంటే స్క్రిప్ట్ అందరి చేతుల్లోనూ కూడా, అప్పట్లో జెరాక్స్ కూడా అంత అందుబాటులోకి మాకు ఇవ్వలేదు. అయితే పాటలే సీట్లే ఎక్కువ కాపీలు రాసి అప్పుడు అన్న రాసినటువంటి పాటల్లో ఆ క్యాసెట్ పేరు క్రిస్మస్ 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 అని ఆ క్యాసెట్ పేరు పెట్టారు. నిజంగా ఆ లిరిక్స్ అన్ని నేను చదువుతున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి అనుభవం కూడా దేవుడు నాకు ఇచ్చాడండి. అంటే పాట ప్రారంభము పల్లవి, ఆ పల్లవిలో ఉన్నటువంటి నాలుగు వరసలు, ఆ నాలుగు వరసలు పాడిన తర్వాత మళ్ళీ చరణంలోనికి వచ్చి చరణంలో నుండి పల్లవిలోనికి వచ్చినప్పుడు ఆ రాగం కానీ ఆ పరిస్థితులు కానీ ఏమాత్రం చిక్కు చెదరకుండా ఈజీగా మళ్ళీ చరణంలో నుండి పల్లవిలోనికి రావడానికి చాలా అనుకూలమైనటువంటి పదాలని అన్న అక్కడ వ్రాయడం జరిగింది. ఆ క్యాసెట్ లో ఉన్నటువంటి దాదాపుగా 6-7 పాటలు ఉన్నాయి. అందులో కూడా ఇందాక రాజేష్ అన్న గారు చెప్పినట్లుగా ఫోక్ సాంగ్, అద్భుతమైనటువంటి ఫోక్ సాంగ్ అది. అది ఈ రోజు కంటే నేను మర్చిపోలేనటువంటి పాట అది. ఏసు పుట్టారని ఎగిరెగిరి పడకు, ఇర్రోడా ఓ బుల్లోడా, నీ ఎదలో ఏసయ్య పుట్టాడా, ఇర్రోడా ఓ బుల్లోడా అని ఒక పాట పాడాడు ఆశ్చర్యం. అక్కడ గమనించండి, ఏసు పుట్టాడని ఎగిరెగిరి పడకు, ఇర్రోడా ఓ బుల్లోడా, అక్కడ ఏ ఇక్కడ ఏ, నీ ఎదలో ఏసయ్య పుట్టాడా, ఓ ఇర్రోడా ఓ బుల్లోడా. దాన్ని కొంతమంది ఈ మధ్యకాలంలో పాడుతూ ఏసు పుట్టాడని ఎగిరెగిరి పాడుకో చిన్నోడో పెద్దోడని కొంతమంది పెట్టుకున్నారు. ఏదేమైనప్పటికీ దాని అర్థం ఏంటంటే ఏసు పుట్టాడని క్రిస్మస్ సందర్భంలో అందరూ చాలా ఆనందంగా గడిపేస్తారు, కానీ నీ హృదయంలో ఏసై పుట్టాడా అని అడగడానికి ఆ పాట రాయడం జరిగింది. నిజంగా చాలా అద్భుతమైనటువంటి అర్థవంతమైన పాట. మొదటి చరణంలో ఏమంటారంటే, అన్న కొత్త బట్టలు వేసుకున్నావా, కొత్త బ్రతుకు నీకున్నదా, కొత్త బట్టలు వేసుకున్నావా, కొత్త బ్రతుకు నీకున్నదా. ఒకవేళ క్రిస్మస్ సందర్భంగా కొత్త బట్టలు వేసేసుకున్నది మాత్రాన క్రిస్మస్ కాదు, కానీ కొత్త బ్రతుకు అనేది నీలో ఉండాలి అని ఆ సువార్తను చెప్పడానికి ఆ పాట మొదటి చరణాన్ని కొనసాగింప చేయడం జరిగింది. రెండో చరణంలో క్రిస్మస్ వచ్చేసింది అనేసరికి ఇంటికి సున్నాలు వేసేసుకుని నానా హంగామాలు చేసుకుని ఫుల్ డెకరేషన్ చేసేసుకుంటాం మనం ఇంటికి. దాన్ని మనసులో పెట్టుకుని అన్న రెండో చరణంలో ఏమన్నారంటే, హంగులెన్నో చేసుకున్నావా, ఆత్మశాంతి నీకున్నదా అని అంటాడు. అంటే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హంగులు చేసుకున్నా కానీ నీ ఆత్మకి ఏమైనా శాంతి కలుగుతుందా, లేకపోతే నీ ఆత్మలో ఏమైనా ప్రశాంతత ఉందా, నెమ్మది ఉందా. నీ ఆత్మలో ప్రశాంతత నెమ్మది లేకుండా నువ్వు హంగులెన్నో చేసుకుని క్రిస్మస్ చేసేసుకుంటున్నావేమో ఆలోచించుకునేటటువంటి ప్రశ్న రెండో చరణంలో వేశారు. ఇక మూడో చరణంలోనికి వచ్చేసరికి కొత్త బట్టలు ఈ హంగులు ఇవన్నీ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం చాలా వరకు క్రిస్మస్ సందర్భం వచ్చేసరికి ప్రతి ఇంట్లో కూడా పిండి వంటలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒకనొక దినాన రాజేష్ అన్న గారు ఉప్పాడులో మేము స్కిట్ వేస్తున్నప్పుడు ఆ స్కిట్లో ఒక డైలాగ్ రాశారు. ఏంటంటే ఒక తల్లి ఎవరో అతిథులు వచ్చారని చెప్పి వంటగదిలో నుండి బయటకు వచ్చి ఆ అతిథులతో మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడే సందర్భంలో ఆ వంటగదిలో నుండి వచ్చినటువంటి ఆ సహోదరి యొక్క కుమార్తె పరిగెత్తుకుని వంటగదిలో నుండి తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ అమ్మ క్రిస్మస్ మారిపోతుంది అని చెప్పిన ఆ డైలాగ్ పెట్టారు అని అందులో. అంటే ఆ అమ్మాయి దృక్పథంలో క్రిస్మస్ అంటే పిండి వంటలు ఇవన్నీ అని ఆ దృక్పథం. అంటే అమ్మాయి దృక్పథంలో పూర్తిగా తెలిసిన సంగతులు ఏంటంటే, క్రిస్మస్ అనగానే మన ఇంట్లో పిండి వంటలు చేసుకుంటాము, ఈ పిండి వంటల ద్వారానే క్రిస్మస్ అనే ఆలోచన ఉంది. అయితే అన్న రాజేష్ అన్న గారు అప్పుడు క్రిస్మస్ లో ఆ స్కిట్ వేయడంతో క్రిస్మస్ అంటే అది కాదని చెప్పడం కదా జరిగింది. అయితే శాలేంద్ర జరాల అన్న గారు రాసినటువంటి ఏసు పుట్టాడని ఎగిరెగిరి పడుకు అనేటటువంటి పాటలో మూడో కర్మలు ఏంటంటే, పిండి వంటలు వండుకున్నావా, ఓ ఎర్రోడా గుల్లోడా, నిండు బ్రతుకు నీకున్నదా అని ప్రశ్నించారు. చాలా అర్థవంతమైన పాట. అంటే క్రిస్మస్ అంటే పిండి వంటలకు మాత్రమే పరిమితం కాదు, కానీ నిండు బ్రతుకు, అంటే హృదయంతో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలని ఆ పాట రాయడం జరిగింది. సో ఇలా ఒకవేళ ప్రతి పాటని కాను మనం వివరించుకుంటూ పోతే చాలా చాలా అనుభవాలు చాలా మిజరేయాలన్న గారి జీవితంలో మనం నేర్చుకుంటాం. రెండవది ఆ
ఆ క్యాసెట్ లో ఉన్న పాట అరుణకాంతి చిరణమైన పాట, అరుణకాంతి చిరణమైన పాట. ఆ పదాలన్నీ కూడా నిజంగా అరుణకాంతి కిరణమై కరుణజోప ధరణిపై, అరుణకాంతి కిరణమై కరుణజోప ధరణిపై, అరుణకాంతి అరుణ కరుణ. నిజంగా ఇప్పుడు ఇదేమి ఇట్లా ఆలోచన చేయండి, నిజంగా ఆ శాలేన్ ఇజ్రాయెల్ గారు అన్న యొక్క ఆలోచనకి నిజంగా హ్యాట్సాప్ అండి. అప్పుడు అన్నయ్యని అభినందించడానికి నాకు అవకాశం కుదరలేదు, ఎందుకంటే సీనియర్స్తో మేము ఎక్కువ మాట్లాడేవాళ్ళం కాదు. అభినందించడానికి అయితే అవకాశం లేదు. నిజంగా ఈరోజు శాలేన్ ఇజ్రాయెల్ యొక్క రచనలను బట్టి అన్ననే అభినందించడానికి రాజస్థాన్ ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరొకసారి రాజస్థానికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే అరుణకాంతి కిరణమైనటువంటి పాట శాలేన్ ఇజ్రాయెల్ రాసి ఏసీటీసి వైర్ మేము పాడి రికార్డ్ చేసిన తర్వాత ఈ పాటని విశాఖపట్నంలో బ్రదర్ లూక్ గారు, ఆశీర్వద లూక్ గారు ఈ పాటను తీసుకుని మార్చి కొంచెం ట్యూనింగ్ అది మార్చి అంటే శాలేన్ ఇజ్రాయెల్ నా పర్మిషన్ తీసుకున్నారు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అలాంటి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు ఎప్పుడు కూడా ఇలాంటి అనాలోచన పనులు చేయరు, పర్మిషన్ తీసుకునే చేశారు అనుకున్నాను. కానీ ట్యూనింగ్ మార్చి ఆ పాటని మళ్ళీ బయటికి తీసుకురావడం జరిగింది. అరుణకాంతి కిరణమైన పాట అంటే 95వ సంవత్సరంలో అరుణకాంతి కిరణమైన పాట మేమందరం కలిసి క్వైర్లో పాడి దేవుని మహిమ పరిస్తే ఆ పాటని కొన్ని సంవత్సరాల తర్వాత అంటే లాస్ట్ ఇయర్ అంటే 2019వ సంవత్సరం క్రిస్మస్ నేను రాజమండ్రి స్పీకర్గా పిలువబడ్డాను. రాజమండ్రిలో ఒక చర్చి దగ్గర అంటే ఓపెన్ మీటింగ్స్ పెట్టుకుని ఒక క్రిస్మస్ పెట్టి ఆ క్రిస్మస్ నన్ను స్పీకర్గా పిలిచినప్పుడు ఆ ప్రోగ్రాంలో లాస్ట్ లో ఒక అబ్బాయి పాడతాడు క్రిస్మస్ సాంగ్ అని అంటే ఆ అబ్బాయి వచ్చి అరుణకాంతి కిరణమైన పాట పాడాడు. ఆ పాట పాడినటువంటి అబ్బాయి ఎవరంటే బ్రదర్ ఏఆర్ స్టీవెన్సన్ గారి దగ్గర తబలా వాయించేవాడు బ్రదర్ విజయ్ అని చెప్పేసి తన కొడుకు. సో ఆ అబ్బాయి చిన్నపిల్లడు ఈ అరుణకాంతి కిరణమైన పాట పాడినప్పుడు నా హృదయం చాలా పులకరించింది. ఎందుకోసం అంటే అట్ ద టైమ్ ఆఫ్ 95లో నేను క్యాసెట్ లో అందరితో కలిసి గ్రూప్ సింగింగ్ లో పార్టిసిపేట్ చేసి పాడినటువంటి ఆ పాట ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ బాబు ద్వారా విన్నప్పుడు ఆ పాటలు ఇంకా బ్రతికే ఉన్నాయనేది అర్థమైంది నాకు. ఎందుకంటే ఒక అర్థవంతమైనటువంటి పాట, అనుభవంతో రాసిన పాట, చక్కని చక్కని అంటే ఆకర్షించబడేటటువంటి పాటలు ఎప్పటికీ తెచ్చుకోవాలి. చక్కని సాహిత్యంతో చక్కని సాహిత్యంతో పాటలు ఎప్పటికీ కూడా అంటే ఎప్పటికీ తచ్చిపోవాలి. అది ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నేను విన్నప్పుడు నిజంగా పాటల్లో జీవం ఉంది కాబట్టి ఇంకా అందరూ పాడుకుంటున్నారనేది నాకు అర్థమైంది. మరొక సంగతి ఏంటంటే అన్న పాడినటువంటి పాటల్లోనే ప్రతి ఇంట వెలగాలి అనేటటువంటి పాట ఒకటి అన్నది. ప్రతి ఇంట వెలగాలి చాలా అద్భుతమైనటువంటి పాట, 2/4 బీటింగ్ మీద పాడినటువంటి పాట. అంటే శాలేన్ ఇజ్రాయెల్ అన్న దగ్గర నుండి ఒక నాయకత్వపు లక్షణాలు నేర్చుకున్నాం మేము అక్కడ. అన్న దగ్గర ప్రొఫెసర్తో ఎంత ఇన్వాల్వ్ అవుతుందో కూడా అది నేర్చుకున్నాం. దాని ద్వారా అన్న కోర్స్ కంప్లీట్ చేసుకుని వచ్చినప్పుడు చాలా మంచి మెరిట్ స్టూడెంట్ గా బయటకు వచ్చాడు అన్న. అంటే కొంతమందికి ఇలాంటి కళలు ఉన్నప్పుడు చదువు మీద ఆసక్తి తగ్గిపోతుంటుంది, కానీ ఈ కళలతో పాటు చదువు మీద ఆసక్తితో ఉండి అన్న చాలా ఒక బెస్ట్ స్టూడెంట్ గానే కాలేజీలోని బయటకు వచ్చాడు. అన్న దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. నేను చెప్పాలనుకున్నటువంటి మరొక మాట ఏంటంటే నేను నా సేవా జీవితంలోనికి వచ్చిన తర్వాత అప్పటి నుండి అంటే చిన్నప్పటి నుండి రాజేష్ కాత్పూడి అన్నగారి యొక్క అనుభవాల్లో నుండి లేదా వారితో ఉన్నటువంటి పరిచయాల్లో నుండి వారి దగ్గర కొన్ని విషయాలు నేర్చుకున్నాము. ఇక కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత శాలేన్ ఇజ్రాయెల్ అన్నతో కొన్ని విషయాలు నేర్చుకున్నాము. నేను పరిచర్లోనికి వచ్చిన తర్వాత ప్రారంభపు దశలో నా ఆర్థిక స్థితిగతులు అంతగా బాగులేని కారణం చేత నాలో కొన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ దాన్ని ముందు దాన్ని అసలు ఎక్కడ బయటకు తీసుకురాలేకపోయాను. నేను కాకినాడ ఏపీఎస్సి స్పెషల్ పోలీస్ బెటాలియన్ చర్చిలో పాస్టర్గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో నా దగ్గర కొంత ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు కొంచెం మెరుగుపడిన తర్వాత నేను ఆలోచన చేశాను నేను ఎందుకు కొన్ని పాటలు రాసి ఒక ఆల్బమ్ చేయకూడదనే ఉద్దేశంతో. అప్పుడు నా మనసుకి లేదా నా మైండ్కి ఒక ఆలోచన పెట్టి ఆసక్తికరంగా ఒక 6 పాటలు రాసి బ్రదర్ డానియల్ రాజు ఏర్లగడ్డ మ్యూజిక్ డైరెక్టర్ వారి ఆధ్వర్యంలో వారి స్టూడియోలో ఏపీఎస్సీ చర్చిలో ఉన్నటువంటి ఇద్దరు అమ్మాయిల్ని
ఆ చక్కని పాటలు పాడే బిడ్డల్ని బయటికి తీసుకొచ్చి నేను ఆ బిడ్డలు కలిసి పాటలు పాడడం ఆల్బమ్ చేయడం అనేది జరిగింది. అంటే ఒకప్పుడు ప్రైజ్ గా నిజంగా దేవునికి స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒకప్పుడు రిథమిక్ గా పాడలేని వ్యక్తిని, స్కేల్ తెలియలేనటువంటి వ్యక్తిని ఈరోజు నేను పాటలు రాసి ట్యూన్స్ చేసి ఆల్బమ్ చేయడానికి ప్రభు కృప చూపించాడు. ఎందుకోసం అంటే ఒక స్టూడియోకి వెళ్ళి, నిజంగా దేవునికి మహిమ, ఒక స్టూడియోకి వెళ్ళి మనం పాడాలంటే మ్యూజిక్ డైరెక్టర్ స్కేల్లో పాడకపోతే అసలు ఇష్టపడ్డు, బయటకు పొమ్మంటాడు. కానీ డానియల్ గారు, ఎర్లగడ్డ గారు వారు కూడా నన్ను చాలా ప్రోత్సహించారు. వారు ఏపీఎస్సీ సంఘ సభ్యులు వారు కూడానే, అందువల్ల నన్ను ప్రోత్సహించడం జరిగింది. చర్చలో ఉన్నటువంటి ఇద్దరు యవన బిడ్డల్ని, బీటెక్ చదువుతున్న బిడ్డలను కూడా తీసుకుని ఆ వ్రాసినటువంటి పాటలను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇందాక రాజేష్ అన్న గారు ఫోక్ సాంగ్ అనేటటువంటి మాట చెప్పడం జరిగింది. నేను కూడా ఆల్బంలో ఫోక్ సాంగ్ ఉంటే మంచిదనే ఉద్దేశంతో చాలా చక్కని అర్థాన్ని ఇచ్చేటటువంటి, ప్రభు రాకడ కోసం సంఘం ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలనే అర్థాన్ని ఇచ్చేటటువంటి ఒక పాట నేను కూడా అక్కడ రాయడం జరిగింది. ఆ పాటలో అర్థం ఏంటంటే, యేసయ్య రానున్నాడు, త్వరలో వస్తానన్నాడు, సిద్ధపడము ఓ సంఘమా, సిద్ధపడము ఓ విశ్వాసి అని పల్లవిని పెట్టి అంటే ప్రభు రాకడలో జరగబోయేటటువంటి సంఘటనలు కూడా అక్కడ మిళితపరిచి చివరికి సంఘం ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉండాలి, ప్రభు రాకడ అనేది ఎప్పుడు తెలియదు అనే ఉద్దేశంతో ఆ ఫోక్ సాంగ్ కూడా రాయడం జరిగింది. దాంట్లోనే అయ్యా మీరు చదివేస్తే ఇలాగా పాడితే మేము ఆనందిస్తాం కదా. ఓకే అండి, ఓకే అండి, తప్పకుండా తప్పకుండా అండి. యేసయ్య రానున్నాడు, అతి త్వరలో వస్తానన్నాడు, యేసయ్య రానున్నాడు, అతి త్వరలో వస్తానన్నాడు, సిద్ధపడుము ఓ సంగమా, సిద్ధపడుము ఓ విశ్వాసి, సిద్ధపడుము ఓ సంగమా, సిద్ధపడుము ఓ విశ్వాసి, యేసయ్య రానున్నాడు, అతి త్వరలో వస్తానన్నాడు. చాలా మంచి బీటింగ్, ఒక డప్పు మ్యూజిక్, ఇక చాలా వందనాలన్న. ఆ పాట అలా చేయడం జరిగింది. దాంట్లోనే క్లాసికల్ కూడా చాలా ఒక పాట ఒకటి పెట్టడం జరిగింది. చర్చ్ కోసం ఒక పాట 2-4 బీటింగ్ మీద ఒకటి, అలాగా దాదాపు ఒక 6 పాటలు చాలా అద్భుతమైన పాటలు చేసి ఆ యూత్కి సంబంధించినటువంటి ఒక పాట కూడా రాయడం జరిగింది. అది ఆ యూత్కి సంబంధించినటువంటి ఆ పాట ఏదైతే ఉందో ఆ పాట చాలా మంది ప్రస్తుతం ఇక్కడ ఈ తూర్పు ప్రాంతంలోనే పాడుకుంటున్నారు. అది యూత్ హార్ట్ టచింగ్ సాంగ్, అది చాలా అద్భుతమైనటువంటి పాట వచ్చింది. అది దేవా నీ చేతుల నుండి నేను పారిపోయాను, నా చేతలే నీ నుండి దూరపరిచాయి అనేటటువంటి మీనింగ్. ఏంటంటే కొన్నిసార్లు మనం దేవుడికి దూరం అయిపోవడానికి దేవుడు కాదు కారకుడు, మనమే కారకులము అనేటటువంటి అర్థాన్ని ఇచ్చే, యూత్కి వాళ్ళు పశ్చాత్తాపడి మళ్ళీ మారు మనసు పొందేటటువంటి ఉద్దేశంతో ఆ పాట రాయడం జరిగింది. అలాగా అది కొంచెం హై పిచ్ లో ఉంటుందన్న, అది ఆ సిస్టర్ సౌరు గాని ఆ సిస్టర్తో పాడించాను నేను, అందువల్ల ఆ పాట నేను అంత హై పిచ్ లో నేను పాడలేను. నేను చాలా అద్భుతమైనటువంటి పాట, అది రాయడం అంటే రాస్తాను కానీ ఆ పిచ్ లో అమ్మాయి చాలా బాగా పాడింది. పని చేయండి, ఆ పాట నాకు ఆడియో పంపించండి, మా గ్రూప్ లో పెడతారు. షూర్ అన్న, తప్పకుండా తప్పకుండా నేను పంపిస్తాను. నేను ప్రోగ్రామ్ అయిన తర్వాత తప్పకుండా పంపిస్తాను. సో ఆ విధంగా నేను ఈ రచనలు చేయడం, పాటలు నేను పాడడం, ఈరోజు కాకినాడ పట్టణంలో ఒక మంచి మ్యూజిక్ టీమ్ కూడా నాకు ఉంది. నేను ఆ టీమ్ ని బయటకు పంపిస్తా ఉన్నాను. నా కూతురు జెన్నిస్ ఎల్లా కూడా చక్కని పాటలు పాడుతూ ఉంటుంది, చక్కని క్లాసికల్ సింగర్ తను. తను కూడా స్కేల్స్ నేర్చుకుంది. నా దగ్గరికి ఒక మ్యూజిక్ ప్లే చేస్తే ఒక బ్రదర్ వస్తూ ఉంటారు. అంతే, ఎందుకోసం అంటే ఒకవేళ ఆడపిల్లలైనా మగపిల్లలైనా, క్రైస్తవ కుటుంబం అయితే మాత్రం, క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లలైనా మగపిల్లలైనా కానీ ఖచ్చితంగా టాలెంట్స్ వచ్చి ఉండాలి వాళ్ళకి. ఖచ్చితంగా వాయిద్యాలు నేర్చుకునే వారుగా కానీ, పాటలు పాడేవారుగా కానీ, సంఘ పరిచర్య కొరకు ఏదో ఒక రీతిలో బిడ్డలు ఉపయోగపడాలి. తల్లిదండ్రులు ఖచ్చితంగా బిడ్డలు ఆ విధంగా మోటివేట్ చేయండి. ఎందుకంటే అలాంటి అందరిలో ఉంటాయి, కానీ దాన్ని బయటికి తీసి వాళ్ళని ఉపయోగించాలనేది మన పిల్లలకి మనం నేర్పించడం అనేటటువంటిది చాలా అవసరం. కాబట్టి ఈ జూమ్ లో ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైనా ఉన్నా, యూత్ ఎవరైనా ఉన్నా, నేను చెప్పే మాట ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా వాయిద్యాలు వాయించడమో, పాటలు పాడడమో, పాటలు రాయడమో నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు నేను చెప్పగలను, 95 లో నాకు ఏ టాలెంట్ లేదు. నాకు ఉన్న ఒకే ఒక టాలెంట్ ఏంటంటే,
రాజేష్ అన్న గారికి తెలుసు క్రికెట్ బాగా ఆడేవాడిని, వాలీబాల్ బాగా ఆడేవాడిని. సో చర్చిలో కాంగ్రెస్ ప్లే చేసినాయిట్, నేను నేషనల్ కి ఆడాను, నేను టెన్నికాయిట్ ఆడాను నేను. సో అంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ బాగా ఆడుతుండేవాడు, కానీ సంఘానికి ఉపయోగపడే టాలెంట్స్ అయితే ఎక్కువ ఉండే కాదు. కానీ ఈ రోజు దేవుని కృపలంటే నాకు దేవుడు తలాంతులు ఇచ్చాడు. ఈ రోజు నిజంగా చక్కని వాక్య పరిచర్ చేసే అవకాశం ఇచ్చాడు. నిజంగా ఈ ఈ కరోనా ఎఫెక్ట్ కానీ లేకపోతే ఈ రోజుకి అసలు నేను ఖాళీ ఉండేవాడిని కాదు. సంవత్సరంలో దాదాపుగా ఒక 50-60 చర్చెస్కి వెళ్ళేవాడిని ఈ ఉపవాస పూటాలకి. దేవుడు అంతగా వాడుతున్నవాడు, దేవుడికి మహిమ. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళే ఇన్స్పిరేషన్ నాకు. బ్రదర్ రాజేష్ అన్న గారు, అటు శాలే మిజ్రాయల్ అన్న గారు, వీళ్ళు ఇన్స్పిరేషన్. అయితే మాకు తెలిసిన కొంతమంది దైవజనులు ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర నుండి మేము ఏమి నేర్చుకోలేకపోయాము. వాస్తవాలే చెప్పుకోవాలి, కానీ ఏమి నేర్చుకోలేకపోయాము. కానీ అన్న రాజేష్ అన్న గారి ద్వారా కానీ లేకపోతే శాలే మిజ్రాయల్ అన్న గారి ద్వారా కానీ చాలా విషయాలు నేర్చుకున్నాం. అయితే ఇప్పటి వరకు మేము ఓపెన్గా ఎప్పుడు కూడా రాజేష్ అన్న గారితో అన్న మీ దగ్గర ఎలా నేర్చుకున్నానని ఎప్పుడు నేను చెప్పలేదు. ఆ శాలే మిజ్రాయల్ అన్న గారి దగ్గర కానీ ఎలాగా నేర్చుకున్నానని చెప్పలేదు. కానీ నా మనసులో అవి ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఎప్పుడు నేను డెలిబరేట్ అవ్వలేదు. కానీ ఈరోజు దేవుని నామానికి మహిమ కలగాలి, కొంతమందికి అనే విషయాలు తెలియని ఉద్దేశంతో నేను ఈ జూమ్ మీటింగ్ ద్వారా నేను మీకు తెలియపరచడం జరిగింది. ఈరోజు దేవుని మహాకృపను బట్టి మా అంటే నేను ముందే చెప్తాను, మా తల్లిదండ్రులు అయితే దైవికమైనటువంటి వాతావరణంలో పెరిగిన వాళ్ళు కాదు, వాళ్ళకి అంతగా అనుభవాలు లేవు. కానీ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ నేను చూసి నేర్చుకున్నటువంటి విషయాలను బట్టి ఈరోజు దేశ విదేశాలకు కూడా వెళ్ళడానికి ప్రభు కృప చూపించాడు. వాస్తవాలు చెప్పుకోవాలనుకున్నట్లయితే ఈరోజు నా దగ్గర 40 మంది పాస్టర్ గారు ఉన్నారు. ఆ 40 మంది పాస్టర్ గారికి కూడా మంత్లీ కొంత సపోర్ట్ ఇవ్వడానికి, పరిచయం కొనసాగించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఫిలిప్పైన్స్ నుండి బ్రదర్స్ నాకు రెగ్యులర్ వస్తూ ఉంటారు. వాళ్ళతో నాకు ఇచ్చినటువంటి పరిచయం బట్టి వాళ్ళే ఇప్పుడు ఉన్నటువంటి పరిచయను వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. సో నాకు ఇద్దరు కుమార్తెలు, పెద్ద పాప అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది, చిన్నపాప డిప్లొమా ఈసీఏ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఈ కరోనా వల్ల వాళ్ళ కాలేజీ కంప్లీట్గా ఆగిపోయిన కారణం చేత నా చిన్న కుమార్తె అప్పుడు అడుగుతుంటారు, నాన్న ఇప్పుడు సెలవులు అయ్యి ఏంటి అని అడుగుతుంటుంది. సెలవులేటి మొత్తానికి ఇది పరిస్థితి అని చెప్తాను. నా వైఫ్ నాకు చాలా పరిచర్యలో ప్రోత్సహిస్తూ ఉంటారు. 100 to 150% తన పరిచర్యలో హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఒక సాక్ష్యాన్ని చెప్పి నేను ముగించాలని, నా మాటలు ముగించాలని ఇష్టపడుతున్నాను. కొంచెం ఎక్కువ అయినట్లయితే దయచేసి నన్ను క్షమించండి. వ్యక్తిగత సాక్ష్యం ఏంటంటే, జూలై నెలలో 14 నాకు జ్వరం వచ్చింది. 14 జ్వరం వచ్చిన తర్వాత 14, 15, 16, 17 వరకు కూడా నేను ఇంట్లోనే మందులు వాడుతున్నాను. ఇంట్లో మందులు వాడుతున్న తర్వాత నాకు జ్వరం తగ్గలేదు, బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వచ్చింది, ఆయాసం వచ్చింది. ఇక తట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. జస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది నాకు, బెడ్రూమ్లో నుండి అటాచ్డ్ బాత్రూమ్లోకి వెళ్ళి యూరిన్కి వెళ్ళి వచ్చేలాగా ఆయాసం, నేను తట్టుకోలేకపోయాను. వెంటనే వేరే డాక్టర్ గారికి ఫోన్ చేస్తే డాక్టర్ గారు లంగ్ సిటీ స్కాన్ చేయించమన్నారు. లంగ్ సిటీ స్కాన్ చేస్తే 23 వచ్చింది. ఆ 23 ఏంటంటే లంగ్స్కి కరోనా వైరస్ అనేది ఇన్ఫెక్ట్ అయింది బాగా. ఆ 23 అనేది చాలా డేంజరస్ స్కోర్, అది దాదాపుగా 10-15 వస్తేనే చాలా మంది తట్టుకోలేరు. అలాంటిది నాకు 23 వచ్చింది. మళ్ళీ డాక్టర్ గారికి ఇది రిపోర్టు వాట్సాప్లో పెడితే ఇమ్మీడియట్లీ మీరు జీజీహెచ్కి వెళ్ళి అడ్మిట్ అయిపోండి అని అన్నారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోమన్నారు. మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయినప్పుడు నేను ఆ రూమ్లో కూర్చుని ఉన్నాను, వార్డులో క్యాజువాలిటీలో. నా భార్య రిపోర్ట్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడ డాక్టర్ గారు చూపిస్తే డాక్టర్ గారు స్ట్రైట్గా నా భార్యతో ఒక మాట చెప్పారట, ఏంటంటే పరిస్థితి అయితే చాలా సివియర్గా ఉందమ్మా, కరోనా వైరస్ అనేది చాలా ఎక్కువ శాతం అతను లంగ్స్కి ఇన్ఫెక్ట్ అయ్యింది, కాబట్టి బ్రీతింగ్ ఏ క్షణంలో ఆగిపోద్దాం మనం చెప్పలేము, అయితే కేసు ఎప్పుడైనా ఫెయిల్ అవ్వచ్చు, దానికి మేమేం చేయలేము. ఒకవేళ మీరు అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేయమంటే చేస్తాం, లేదనంటే మీరు ఇంటికి తీసుకెళ్ళిపోయానంటే నా భార్య ఒక పావు గంట సేపు ఏం మాట్లాడకుండా అలాగే నిలబడిపోయి తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకుని మీరు చేయగలిగేది చేయండి, ఇంకా తర్వాత దేవుడే చూసుకుంటాడని చెప్పి నా భార్య డాక్టర్స్తో చెప్తే డాక్టర్స్ అడ్మిట్ చేసుకున్నారు. ఆ కోవిడ్ వార్డులో నన్ను జాయిన్ చేసుకున్నప్పుడు ఎవరైతే సివియర్గా ఉన్నారో ఆ వార్డులోనే నన్ను జాయిన్ చేసుకున్నారు. ప్రతిరోజు నేనున్నటువంటి వార్డులో దాదాపుగా 4-5 చనిపోతా ఉండేవాడు. ప్రతిరోజు దాదాపుగా నేను 10 అక్కడ ఉన్నాను. నేను ఏ రోజు చనిపోతాను నాకు తెలియదు, డాక్టర్స్ కూడా అదే పరిస్థితి కోసం ఎదురు చూస్తున్నారు.
కానీ నా చుట్టుపక్కల దాదాపు ఒక 40 మంది వరకు చనిపోయారు 10 రోజుల్లో. నా భార్య ఒంటరిగా, నా భార్య ఒంటరిగా ఆ హాస్పిటల్ బయట ఒక రేకుల షెడ్ ఉంటే ఆ రేకుల షెడ్ లో ఆ కూర్చుని అలాగే ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ ఉండేది. నేను లోపల నుండి ఏదైనా టైంలో నా అవసరం ఏమన్నా ఉంటే ఫోన్ చేస్తే ఈ కోవిడ్ వార్డులోకి తన చాలా ధైర్యంగా వచ్చి నాకు ఉదయం టిఫిన్ పెట్టడం, మధ్యాహ్నం భోజనం పెట్టడం, రాత్రి భోజనం పెట్టడం, ఒకవేళ బాత్రూమ్ కోసం అయితే తీసుకెళ్ళడం తీసుకోవడం జరుగుతుండేది. నాకున్న బెడ్ దగ్గర నుండి బాత్రూమ్ కి వెళ్ళొచ్చేలాగా ఆక్సిజన్ అందకపోతే మళ్ళీ పరిగెత్తుకునే ఆక్సిజన్ పెట్టేస్తున్నవాడిని. సో నా భార్య చాలా భయపడింది ఆ సమయంలో. నా కుటుంబంలోని బంధువులు కానీ, నా భార్య యొక్క అన్నదమ్ములు కానీ, వారి కుటుంబంలో బంధువులు కానీ ఏ ఒక్కరు కూడా హాస్పిటల్ కి రావడానికి కానీ నన్ను కానీ నా భార్యను కానీ పరామర్శించడానికి ఎవరు ఇష్టపడలేదు. మేము ఒంటరిగానే అక్కడుండి బాధపడడం మొదలు పెట్టాం. ఒకవేళ నేను చనిపోతానో బ్రతుకుతానో నాకైతే బెడ్ మీద ఉంటుందిగా తెలియదు, కానీ ఆ సిచ్యువేషన్ లో నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నా దగ్గరికి ఎవరొచ్చినా రాకపోయినా కానీ పర్వాలేదు కానీ ఆయన ప్రభా నా భార్యను ధైర్యపరచు ప్రభా, నా బిడ్డలను ధైర్యపరచు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను. నా భార్య ఒంటరిగా ఆ షెడ్ లో, రేకు షెడ్ లో రాత్రి పగలు కూడా ఒంటరిగా అక్కడే ఉంటుంది. నా ఇద్దరు కుమార్తెలు, ఆ ఇద్దరు కుమార్తెలు కూడా మా ఇంట్లోనే ఉంటూ ఉండేవారు, ఒంటరిగా ఆడపిల్లలు ఇంట్లో ఉంటూ ఉండేవారు. దేవుని మహాకృప ఏంటంటే దేవుడు ఆ 10 రోజుల తర్వాత డాక్టర్స్ వచ్చి నీకు డిశ్చార్జ్ చేసినా నేను చెల్లిపోను అన్నారు. సార్ నాకు ఆక్సిజన్ లేకపోతే రైజ్ గాడ్ అందరికీ నిజంగా దేవునికి మహిమ, అందరూ దేవుని స్తుతించాలి. 10 రోజుల తర్వాత వచ్చి డాక్టర్స్ నన్ను డిశ్చార్జ్ చేసుకోమంటే నేను అన్నాను సార్ నాకు ఆక్సిజన్ అందడం లేదు, నన్ను ఎలా వెళ్ళిపోమంటారు అని అంటే లేదు ఈ టైంలో మీరు ఇంటికి వెళ్ళిపోతానే వేస్తూ మీరు ఇంకా ఎక్కువ ఉన్నారంటే ఈ పక్కన ఉన్నటువంటి పేషెంట్స్ నుండి అది మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది, మీకు ఇప్పుడు ప్రస్తుతానికి బాగుంది మీరు వెళ్ళిపోండి అంటే ఇమీడియట్లీ అక్కడ నుండి హాస్పిటల్ నుండి నేను బయలుదేరి బయటకు రావడం జరిగింది. అదే సమయంలో మా బంధువులలో మా పెదనాన్న కొడుకు బ్రదర్ టి బాబురావు గారు తను ఆర్మీ చేసి రిటైర్డ్ అయ్యి వచ్చారు. తను కూడా కోవిడ్ వల్ల చనిపోయారు. మా వదిన మా అన్నయ్య భార్య టీచర్ తొమ్మన్రా దేవన్ రాజు గారు మిస్సెస్ టీచర్ తను కూడా కోవిడ్ తోనే చనిపోవడం జరిగింది. వీళ్ళందరూ మేమందరం కూడా ఒకే వార్డులో ఈ పరిస్థితులతో ప్రాణంతో కొట్టుమిట్టాడం. దేవుని మహాకృపను బట్టి ఒకవేళ అన్నయ్యనే వదిలిని ప్రభు తన చెంతకు తీర్చున్న నన్ను సజీవుడిగా తన పరిసర కొరకు బ్రతికించి మళ్ళీ బయటకు తీసుకుని రావడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ ఆకలి బాధలు కానీ లేవు. ఒకప్పుడు భయంకరమైన ఆకలి బాధలు ఆర్థిక ఇబ్బందులు భరించిన నేను దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని తన పరిచర్లు ఇంకా బలమైన సాధనాలుగా వాడుకుంటూ ఉన్నారు. ఫిలిప్పైన్స్ లో ఉన్నటువంటి బ్రదర్స్ నా కోసం విని వాళ్ళు చాలా సహకారాన్ని అందించి వాళ్ళు ప్రతి క్షణం నాకు ఫోన్ చేసి నా సమాచారం తెలుసుకుంటూ ఉండేవారు. ఏదేమైనప్పటికీ ప్రియ దేవుని బిడ్డ ఈ రోజు ఇలా ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. హల్లెలూయా హల్లెలూయా, దేవుని యొక్క కృప మాత్రమే. కాబట్టి మీ అందరూ నా కోసం పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా నన్ను ఒక రచయితగా, ఒక గాయకుడిగా, అంటే సమాజంలో కొన్ని పరిస్థితులు నాకు నేర్పించిన మా ప్రియమైన అన్నయ్యలు రాజేష్ అన్నయ్య గారికి, శాలమిజరాలి అన్నయ్య గారికి కూడా మనసారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. జూమ్ లో ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కూడా మా కోసం పరిచర్య కోసం ప్రార్థన చేయండి. మీలో ఎవరైనా ఎప్పుడైనా కాకినాడ వస్తే మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని కలవండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళాలని కూడా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. చాలా సంతోషం మీ నోటి నుంచి. నేను ఎప్పుడు ఇలాంటి మాటలు వినలేదు, చాలా రియల్లీ. అంటే మమ్మల్ని మీరు హీరో లాగా లోపల పెట్టుకున్నారన్న సంగతి ఇప్పుడు తెలుసుగా. వండర్ఫుల్. ఈ పాస్టర్ గారితో మేము చాలా డ్రామాలు అవి వేయించి ఉన్నామండి చర్చ్ లో. ప్రతి సంవత్సరం డ్రామా ఉందంటే అందులో కంపల్సరీగా చిన్నబాబు గారు ఉండాల్సిందే. మంచి మంచి క్యారెక్టర్లు చేసేవాడు ఈయన, చాలా చక్కగా చేసేవాడు. మోస్ట్లీ మెయిన్ రోల్స్ అన్ని ఈయనకి ఇచ్చేవాళ్ళం. నేనైతే ఎక్కువగా డ్రామా రాసినప్పుడల్లా ఈయన్ని దృష్టిలో పెట్టుకుని డ్రామాలు రాశాను. ఇప్పుడు స్టెఫన్ డ్రామా రాశానంటే ఈయన దృష్టిలో పెట్టుకునే రాశాను. యోగు డ్రామా రాశానంటే ఈయన దృష్టిలో పెట్టుకునే రాశాను. దావీదు గొలియాతు రాసినప్పుడు కూడా ఈయన దృష్టిలో పెట్టుకుని రాశాను. ఇలాగా డ్రామాలు ఎన్ని, ప్రతి సంవత్సరం ఏదో డ్రామా రాసేవాడిని.
ఆ డ్రామాను వీళ్ళందరూ యాక్ట్ చేస్తారు, నాకు మాత్రం చిన్న పోర్షన్ ఇస్తారేను, ఎందుకంటే నా టైం ఉంటుంది, ఇదంతా డైరెక్షన్ చేయాలి కదా, మొత్తం ప్రోగ్రామ్ అంతా నేనే డైరెక్ట్ చేసి ఇవ్వండి. దేవుని కృప చేత అంటే దేవుడు నాకు ఆ తలాంతులు ఇచ్చాడు, వాటిని సంవత్సరానికి ఒకసారి వాడివ్వండి, ఎందుకంటే క్రిస్మస్ రీజన్లోనే వాడతాం, మిగతా టైంలో వాడి చేస్తలేదు. అలా జరిగేది. అయితే చిన్నబాబు ఇవన్నీ గుర్తు చేసినప్పుడు నా కళ్ళు చెమర్చాయి. అవునా ఇంతలా ఉందా అంటే చిన్నబాబు హృదయంలో నేను ఒక హీరోలో ఉన్నానా అని నాకు అనిపించింది. నాకు అదంతా తెలియదు నిజానికి. థ్యాంక్ యూ చిన్నబాబు గారు, థ్యాంక్ యూ. అండ్ మనమందరం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే ఈ రోజు మనం జోసెఫ్ పాస్టర్ గారు మాట్లాడిన మాటలోంచి మనమందరం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన చెప్పారు నాకు పాట స్వరం తెలియదు, సంగీతం తెలియదు, శృతి తెలియదు, లయ తెలియదు, అసలు ఎప్పుడు నేను ఆటలాడుకున్నాను తప్పించి ఈ వైపు రాలేదు. అటువంటి వాడిని నేను 6 పాటలతో క్యాసెట్ చేశాను. ఏమండి ఆయన డ్రీమ్ చేశాడు, దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు. ఈవేళ మా టీమ్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా వీళ్ళు పాట రాద్దామని అనుకోలేదంటే జీవితంలో ఎప్పుడు కూడా. అలాంటిది పాటలు రాసి రికార్డ్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. ఒకసారి క్లాప్ కొడతాం అందరికి. నిజంగా ఎంత గొప్ప సంగతి అండి. నేను ఒక సంగతి చెప్తా, సువర్ణ సామ్యుల్ గారు అని ఉన్నారు, చెన్నై నుంచి జాయిన్ అవుతా ఉంటారు అమ్మగారు. వాళ్ళ నాన్నగారు ఒక పాట ఏదో రాశారంట ఎప్పుడో ఒక 25 ఏళ్ల క్రితం మాట. వాళ్ళ నాన్నగారు రాసిన పాట అది, ఆ లిరిక్ అది ఎక్కడికో పోయింది, కానీ ఆ చూడు ఆవిడ గుర్తుంది. అయితే ఆ పాటని మళ్ళా బ్రతికించాలని ఆవిడ ఆశ. మరి ఆ ఇన్స్పిరేషన్ తోనే మరి ఈ వర్క్షాప్ లోకి వచ్చారు ఏంటో తెలియదు, కానీ మొత్తానికి ఆవిడ ఒక పాట రాశారు. వాళ్ళ నాన్నగారు పాట రాగం మీద ఒక పాట రాశారు. రీసెంట్ గా దాన్ని మేము వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. మా వర్క్షాప్ ద్వారా జరిగిన కార్యం అది. చాలా వందనాలు తల్లి. అలాగే ఇక్కడ రాజాల అమృతరావు గారు, అమృతరాజు గారు ఉన్నారు. ఆయన షాలెం ఇజ్రాయల్ గారితో పాటుగా ఆయన వీధి సువార్త చేసినన్ని రోజులు వారితో పాటు సువార్తకు తిరిగి దేవుని పరిచర్యం చేసిన వ్యక్తి. ఆయన కూడా పాట రాశారు. ఈరోజు ఇందాకే షాలెం ఇజ్రాయల్ గారు అంటున్నారు, అయ్యా మీ పాట కూడా రికార్డ్ చేద్దాం అని. సో ఆయన పాట కూడా సిద్ధంగా ఉంది. ఇకపోతే మన మధ్యలో మేరీ ప్రకాష్ గారు అని ఉన్నారు. ఈవిడి ఎప్పుడు పాటలు రాయలేదంట, పాట రాయలేదంట ఎప్పుడు కూడాను. అయితే ఈ వర్క్షాప్ వచ్చినప్పుడు షాలెం ఇజ్రాయల్ గారు ఏమన్నారంటే, నేను దేవుని పేరట ఒక పాట రాశాను అని రాసి డేట్ వేసి సంతకం పెట్టమ్మా అని రాయి చెప్పారన్నమాట. ఆ రకంగానే ఆవిడ చేశారు. ఒక పాట కాదు 25 పాటలు రాశారు ఇప్పటికి. ఇంకో సంగతి ఏంటంటే, ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఈ మేరీ గారి గురించి చెప్పాల్సింది, ఒక పాట రికార్డ్ చేయించడానికి సుమారుగా 15-20 వేల దాకా ఖర్చు అవుతుంది. కానీ షాలెం ఇజ్రాయల్ గారు ఏం చేశారంటే, వాళ్ళ బావగారిని బ్రతిమాలి 5,000 రూపాయలకే పాట రికార్డ్ అయ్యేటట్టు, అది కూడా మా వర్క్షాప్ లో ఉన్న వాళ్ళకి ఒక సదుపాయాన్ని ఏర్పాటు చేశారు, ఒక అవకాశాన్ని ఇచ్చారనమాట. అయితే మేరీ గారు ఆ రకంగా ఒక పాట రికార్డ్ చేసుకున్నారు ఫస్ట్. ఆ తర్వాత ఒక రోజుని తన తీర్మానం చెప్తున్నారు ఏంటంటే, ఇంత ముందు కొంచెం డబ్బులు ఉంటే చీరలు కొనుక్కునేదానండి, ఇప్పుడు చీరలు కొనుక్కోవడం మానేద్దాం అనుకుంటున్నాను, ఆ డబ్బులు పోగేసి పాటలు రికార్డ్ చేయించుకుంటాను నేను. అంటే ఎంత ఎంకరేజింగ్ ఇవన్నీ కూడా. అలాగే సహోదరుడు జోయల్ ఉన్నారు, ఈయన ఒంగోలు నుంచి వస్తున్నారు, ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలు. ఎక్కడ అంకుల్? మీరు ఎక్కడ అంకుల్? ఒంగోలు అంకుల్, ఒంగోలు. ఈయన కూడా పాట రాశారు. ఆయన పాట కూడా రికార్డింగ్ రెడీగా ఉంది. ఇప్పుడే షాలెం గారు ఆఫర్ ఇచ్చారు ఆయన కూడాను. ఆయన డబ్బులకి నేను ముందు పాట రికార్డు ఏం చేస్తాను, ఆయన ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడే ఇస్తాడు, నో ప్రాబ్లం అని ఆయన కూడా అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా అఖిల్ చందన్ ఉన్నారు ఇక్కడ. నేను అందరి గురించి ఒక్కొక్కరి గురించి చెప్తున్నా ఒక్కొక్క మాట. ఎందుచేతనంటే మీరందరూ ప్రోత్సహించబడాలని. అఖిల్ చందన్ అని ఒక బ్రదర్ ఉన్నారు,
ఆయన జాయిన్ అయి ఉన్నాడు కానీ కెమెరా ఆన్ లో లేదు, మ్యూట్ లో ఉన్నది. ఓకే, నో ప్రాబ్లం, చెప్తాను. ఆ బ్రదర్ కి వాళ్ళ ఫాదర్ చాలా సిక్ అయిపోయి ఉన్నాడు, కోమాలో ఉన్నాడు. మా వర్క్ షాప్ జరుగుతున్న టైంలోనే ఆయన కోమాలో ఉన్నాడు, ఆ తర్వాత చనిపోయారు కూడా. అయితే ఆ తన తండ్రి మీద ప్రేమ కొలిది జరిగిన పరిస్థితిని బట్టి తను ఒక పశ్చాత్తాప హృదయంతో పాట రాసుకున్నాడు. ఆ పాటని రీసెంట్ గా రికార్డ్ చేయడం జరిగింది. ఆయన హైదరాబాద్ లో ఉంటాడు, రీసెంట్ గా రికార్డ్ చేయడం జరిగింది. ఆ రికార్డింగ్ అయిపోయింది, ఇప్పుడు దాన్ని వీడియో ప్రాజెక్ట్ జరుగుతోంది. మేబీ ఒక 2-3 రోజుల్లో ఆ పాటని సిద్ధం చేసి ఆయన కూడా రిలీజ్ చేయబోతున్నాడు. అలాగే ఆనంద్ గారని మన గ్రూప్ లోనే ఉన్నారు. ఈయన ప్రొఫెసర్, బేసికల్ గా ప్రొఫెసర్ అయినా యా ఆనంద్ బాబు గారు వచ్చారంటున్నారు. యా ఆయన ప్రొఫెసర్ అయినా ఎస్ ఆనంద్ గారు, ప్రైజ్ లాట్. ఈయన 10 క్రితం ఎప్పుడో పాట రాశారంట, ఆ తర్వాత మళ్ళా పాట రాయడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు, అలా ఉండిపోయింది. అయితే ఈ వర్క్షాప్ ప్రారంభమైన తర్వాత ఒకరోజు నేను ప్రేరేపణ కలిగింది. ఎంత ప్రేరేపణ అంటే ఇక రాత్రిలో లేచి ఇక భోజనం అయ్యి అందరూ పడుకునేందుకు సిద్ధపడిన టైము. భార్య పిల్లల్ని మీరు వెళ్ళి పడుకోండమ్మా, నేను పాట రాయడానికి వెళ్తానని చెప్పేసి పక్క వెళ్ళిపోయి కూర్చుని ఆ పాట మొత్తం రాసేసి దాన్ని ట్యూన్ చేసుకుని రెడీ అయిపోయాడు ఆయన. అంతేకాదు మా వర్క్షాప్కి ఆయన ఫ్రెండ్ ఒక ఆయన వచ్చారు, ఆయన పేరు సునీల్ కుమార్ గారు. సునీల్ కుమార్ గారు కదా, కుశల్ కుమార్ గారు క్యాజువల్ గా ఆయన ఎందుకు వచ్చారంటే సంగీతం నేర్చుకోవడం గురించి వచ్చారట. ఆయన ఈయన్ని బట్టి ఇన్స్పైర్ అయిపోయి ఆయన ఒక పాట రాసేసి ఆ పాటను రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టేశారు. సో ఇలాగ అందరూ రీసెంట్గా ప్రార్థిత అనే అమ్మాయి ఉన్నది మా గ్రూప్ లో. ఆ అమ్మాయి చాలా సింపుల్ వర్డ్స్ తో చిన్న చిన్న పదాలతో ఒక చిన్న పాట రాసింది. ఇగో ఏమై ప్రార్థిత ప్రేజ్లాడమా. ఆ పాటని శ్యామ్ గారు రికార్డ్ చేశారు, వాయిస్ అదిని ట్యూన్ అది చేశారు. ఎంత బ్యూటిఫుల్ సాంగ్ అంటే ఎస్ మా గ్రూప్ లో వచ్చిన పాటల్లో ఫస్ట్ టాప్ 10 లో ఆ పాట ఉంటది. అంత చక్కగా ఉంది పాట, మేము చాలా చాలా ఎంజాయ్ చేసాము పాటని. ఇంకా ఆనంద్ గారు, జోయల్ గారు, లూకా గారు, ఆయన పాస్ గారు, ఈయన కూడా పాట రాశారు. రికార్డింగ్ అవ్వాల్సినట్టు ఉంది కదండి, రికార్డింగ్ అవ్వాలి ఇంకా. తర్వాత సునీల్ కుమార్ గారు, అయ్యో ఇక్కడ ఉన్నారు ఈయన. సునీల్ కుమార్ గారు, ఈయన ఎంతో మంది గాయకులతోనూ లేకపోతే ఈ మ్యూజిషియన్స్ తోనూ ఇంట్రాక్ట్ అయిన వ్యక్తి, చాలా మందితో. ఎవరు ఆకుమతి డానియల్ గానీ లేకపోతే ఏఆర్ స్టీవెన్సన్ గానీ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఏ అనా హౌ ఆర్ యూ అన్నట్టుంటది అనమాట. అంత క్లోజ్ సర్కిల్ ఇంది. ప్లస్ వాళ్ళందరు టీములతో కలిసి వైజాగ్. ఈ బ్రదర్ కూడా పాట రాశారు, అది కూడా రికార్డింగ్ స్టేజ్ లో ఉంది ప్రస్తుతం. రికార్డింగ్ స్టేజ్ లో ఉంది, మేబీ 2-3 రోజుల్లో అది కూడా మనం చూడబోతున్నాం. సో ఇంకా ఎవరున్నారు? ఇంకెవరున్నారండి? నాకు కనపడటం లేదు. పాస్టర్ తిమోతి, తిమోతి గారు ప్రైజ్ లాడ్. పాస్టర్ తిమోతి గారు ఉన్నారు. మన పాట గారు అయ్యా మీ పాట రికార్డింగ్ అయిపోయిందా? ఆయన హైదరాబాద్ నుంచి వస్తారు. ఆయన వయస్సు అయ్యా మీ నోటితో చెప్పండి గారు. డాక్టర్ గారు వయసు 85 సంవత్సరాలు అండి. అదిగోండి పాస్ గారు 85 సంవత్సరాల వయసు. ఆయన మాతో పాటు పాటలు రాస్తున్నారు, సంగీతం నేర్చుకుంటున్నారు, పాట రాశారు. ఈయన వనస్థలపురం, హైదరాబాద్ లో వనస్థలపురం బాప్టిస్ట్ చర్చ్ మెంబర్. ఈయన ప్రెసిడెంట్ గారు అక్కడ. బేసికల్ గా డాక్టర్ గారు, మెడికల్ డాక్టర్ గారు, రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఆయనకి టైం దొరికితే చాలు ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తూ మమ్మల్ని అందరినీ ఎంతో ఎంకరేజ్ చేసి బ్లెస్ చేస్తున్నారు.
మేము ఇంత మంచి టీమ్ తో ఎంత హ్యాపీ ఎంజాయ్ చేస్తామంటే ఈ కరోనా గానీ లాక్డౌన్ గానీ మాకేం తెలియదు. ప్రపంచం అంతా కరోనా లాక్డౌన్ అని భయపడుతుంది కానీ వీఆర్ ఎంజాయింగ్ ఇన్ లార్డ్స్ ఏమంటారు దేవుని పరిచర్యలో మేమంతా ఎంజాయ్ చేస్తాం. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. అది మాకు అనుగ్రహించింది త్రూ షాలెం ఇజ్రాయెల్ గారు. పరిశుద్ధుడా నమ్మకమైన మా తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా సాయంత్రకాల సమయంలో ఈ రీతిగా మేమందరం కలుసుకుని కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు ప్రభు. మరి ప్రత్యేకంగా జూమ్ ద్వారా ప్రభు ఎక్కడెక్కడో ఉన్నటువంటి సహోదరి సహోదరులతో ఈరోజు నాకు ఇచ్చిన పరిచయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. దేవాన్ని ప్రియ బిడ్డల మేము ఈ రీతిగా కలుసుకోవడానికి కృపణించిన విధానం కొరకు వందనాలు. మా ప్రియ ఆత్మీయ సహోదరులు అన్న రాజేష్ అన్న గారిని వారి కుటుంబాన్ని ప్రత్యేకమైన కృపలో జ్ఞాపకం చేసుకుని మీ దీవెనాశీర్వాదాలు కృమరించండి. మరి అదేవిధంగా శాలెం ఇజ్రాయెల్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. వారు చేస్తున్న పరిచర్యలు కూడా మీ కాపుదల భద్రత సంరక్షణ దయచేయండి. దేవ మరి ప్రత్యేకంగా జూమ్ లో ఉన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను రెట్టింపు దీవెనతో నింపండి. త్వరలో మీ చిత్తమైతే ప్రభు మరి బిడ్డలందరూ రాసిన ఆ పాటల్ని ఒక సీడీ రూపంలో ఈ సమాజానికి అందించడానికి దేవ ఒక మేలుకరమైన ఒక అర్థవంతమైనటువంటి ఒక ఆశీర్వాదకరమైన పాటలను బిడ్డల ద్వారా ఈ సమాజానికి అందించడానికి సహాయం చేయండి. రికార్డింగ్స్ లో కానీ ప్రభు ఎడిటింగ్స్ లో కానీ మీరు సహాయం చేయండి. పాటలు పాడుతున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు మంచి గాత్రాన్ని దయచేయండి. ఆ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న బిడ్డలు కూడా దీవించమని అడుగుతున్నాను. సమయోచిత జ్ఞానం దయచేయండి. ఈ దిన దీవెనలు దినాశీర్వాదాలు మాపై మా అందరి కుటుంబాలపై కృమరించమని మహిమయు ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత నిత్య సహవాసం సన్నిధి దీవెన తీరిన మనకు ఆయన ప్రేమించి బిడ్డలకును జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి బిడ్డలకు వారి కుటుంబాలకును సదాతోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.